പരിശുദ്ധ യേശക്രീ സുഖനമണ് ഹൃദയപൂർവമേനെ പച്ചക്കൊട്ടു ఇక సాయంకాలం వేళ దేవుని యొక్క సన్నిధిలో కనబడుతున్న మనలందరినీ ఇక దినాన్ని దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు ఇక దినాన్ని ఆయన యొక్క దృష్టి మనపై ఉంచి మన యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఆయన ఎరిగిన వాడు మన యొక్క హృదయ ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరుస్తూ ఉన్న దేవుడు మన రక్షకుడు ఆయన సన్నిధిలో మనం కనబడుతూ ఉన్నాం ఆ యొక్క దేవాది దేవుడు ఇక దినాన్ని మనలందరినీ దీవించి ఆశీర్వించాలని నేను కోరుకుంటూ ఉన్నాను మన యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు అంగీకరిస్తూ ఉన్న మన ప్రభు మన రక్షకుడు ఇక దినాన్ని మనం ఆయన చెంత కనబడుతూ ఉన్నాం ప్రార్థించుకుందాం ప్రార్థించుకొని ఈ యొక్క ఆరాధనని మనము కొనసాగించుకుందాం పరిశుద్ధుడు తండ్రి ప్రేమ గలదేవా మహోన్నతుడ మీకు వందములు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా ఇక సాయంకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో ఏ విధంగా మేము కనబడడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం గతించిన వారమంతా మీరు మాత ఉన్నారు మమ్మల్ని భద్రపరిచి ఉన్నారు దేవ యొక్క దినాన్ని నీ యొక్క ప్రార్థనలో తండ్రి మాతో ఉన్ని తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇక ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కని మీరు దర్శించమని అడుగుచు ఉన్నామయ్యా నీ పరలోక ద్వారంలో తెరిచి నీ సన్నిధి కుమ్మరించమని అడుగుచు ఉన్నాం నీ యొక్క కృపా వర్షములు నేను ప్రతి గృహంపై కుమ్మరించమని అడుగుచు ఉన్నాం ప్రభా ఏ ఆలోచనతో ఉన్నామో మీరు ఎరుగుదరయ్యా ఎటువంటి తండ్రి అవస్థల్లో ఉన్నాము ఎటువంటి వేదనలో ఉన్నాము మీకు తెలుసు తండ్రి సమస్త వేదన నుండి సమస్త సమస్యల నుంచి విడుదల చేయగల దేవా మీకే మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం ఈ దినాన్ని మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం తండ్రి దేవ మా యొక్క ప్రార్థనలు అంగీకరించమని అడుగుతున్నాం మా ప్రార్థనలకు జవాబు దయచేయమని అడుగుతున్నాం బ్రవ ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఈ యొక్క దినాన్ని నీ సమాధానంతో నింపమని అడుగుతున్నాం నీ సంతోషంతో నింపమని అడుగుచు ఉన్నాం ప్రభా మరి మీకు తండ్రి ఈ యొక్క కరోనా దినాల్లో మేము కనబడుతూ ఉన్నామయ్యా ఈ యొక్క కరోనా ఇన్ఫెక్షన్ నుంచి తండ్రి మమ్మల్ని భద్రపచ్చమని అడుగుచు ఉన్నాం ఏ ఒక్కరికి తండ్రి ప్రభా సోకకుండా తండ్రి మమ్మల్ని తండ్రి భద్రపచ్చమని అడుగుచున్నాం అద్భుతములు చేసే దేవుడు తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కటాక్షిస్తూ ఉన్న దేవుడు తండ్రి మీకే మహిమగంతా చెల్లిస్తూ ఉన్నాం ఎందరైతే బలహీనులుగా ఉన్నారో వారిని దర్శించండి అయ్యా ఎందరైతే తండ్రి అవస్థల్లో ఉన్నారో తండ్రి మీరు చూడ చూస్తూ ఉన్నందుకు వందనాలు మీరు వారిని తండ్రి సేద తీర్చమని అడుగు చూడంన్నాం మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ తండ్రి మమ్మల్ని నడిపించుకున్నామని ఏ క్రీస్తుని అమ్మిటో అడుగు చూన్నాం తండ్రి ఆమె प्रेमा, महनियमो आकाश तारा पर्वतसमुद्र उलकन्नगोपदी ओये सुनी సు క్రీస్తు నామమును మీ అందరికి శుభవందనాలు ఇది నాన్న దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం మత వార్త ఇరవై రెండో అధ్యాయము పదహారో వచనం బోధకుడ నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనేయు నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియూ మోమాటము లేని వాడవనియు ఎరుగుదు దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక ఇది నాన్న మనం చదివిన లేఖన భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ పరిసయ్యలు ఏసయ్యను అనేకమైన ప్రశ్నలతో కొన్ని చిక్కులలో ఇబ్బందులలో పెట్టాలని యేసు అని ప్రశ్నలు అడుగుతున్నారు ఇక్కడ మనం చూస్తాము పరిసయులు అడుగుతున్నారు మాకు తెలుసు నీవు సత్యవంతుడవైన దేవుడవై దేవుని దేవునివనియు అని వాళ్ళని ఏమని సంబోధిస్తున్నారంటే బోధకుడా బోధకుడా అని సంబోధిస్తున్నాడు అవును ఇది నానా ఈ మంచి బోధకుని గురించి మనము ధ్యానిస్తాం స్పరిశీలు శాస్త్రులు వీరు కూడా దేవాలయంలో ఏసయ్య వచ్చినప్పుడు ఏసయ్య బోధలను వారు ఎంతో జాగ్రత్తగా వినిచున్నట్లుగా మనము అనేక సార్లు మనము చూస్తున్నాం యేసు ప్రభు దేవాలయంలో ప్రవేశించినప్పుడు శాస్త్రులు పరిచయలు ఆయన చుట్టూ ఉండి అనేకమైన ప్రశ్నలు అడుగుచు ధర్మశాస్త్రము గురించిన సంగతులను తెలుసుకొనున్నట్లుగా వారు ఏసయ్యను బోధకుడుగా వారు అంగీకరించినట్లుగా మనము చూస్తున్నాము అవును ఇది నా ఆ పరమ బోధకుడు ఏసయ్యే మన బోధకుడు అయింటున్నాడు ఇది నాన్న ఏసయ్య మాటలను మనము ఆలకిద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే ఏసు ప్రభువారు తన బోధలలో బోధించినప్పుడు ఎప్పుడు కూడా సత్యమునే మాట్లాడుచున్నాడు పరలోక రాజ్యమును గురించిన సంగతులను సత్యమైన మాటలనే పలుకుతున్నాడు అయితే ఈ యొక్క మాటలను వినుచు శాస్త్రులు పరిశైలు ఈ యొక్క అనేకమైన జనసమూహము ఆశ్చర్యపడుతున్నారు శాస్త్రులు పరిచయ బోధ ధర్మశాస్త్రమును అనుసరించి వారు బోధించుతున్నారు కానీ యేసు ప్రభు వారు ఈ పరలోక రాజ్యపు మర్మాలను గురించి ప్రజలకు శాస్త్రులకు పరిశైలకు ఆ ప్రజలందరికీ బోధించుచున్నాడు అవును వారు ఒకటి విశ్వసిస్తున్నారు ఏసు ప్రభువారు బోధించేది సత్యమని జీజస్ ప్రీచ్ ద ట్రూత్ యేస్సు ప్రభువారు సత్యమును బోధించాడు అవును యేసు ప్రభువారు బోధించే ప్రతీది కూడా సత్యమై ఉంటున్నది ఏసు మనం యోహన్సు సువార్తలో పద్నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో చూస్తే యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి ఎద్దకు రాలేడు ఇక్కడ మనం చూస్తాం స్పష్టంగా ఏసై వారు చెప్తున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమున నా ద్వారానే ఆ తండ్రి దగ్గరికి ఎవరైనా కూడా రావాలంటే ఇదే మార్గమని యేస్సు ప్రభువారు ఆ సత్యం మార్గమును గురించి బోధించున్నట్లుగా చూస్తున్నాం అవును మన పరమ బోధకుడు బోధించే ప్రతి మాట కూడా అది సత్యమై ఉంటున్నది మనము చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలోనే జన్మించినప్పుడు దేవుని కుమారుడుగా ఆయన పుట్టి అంటున్నాడు ఏసయ్య గురించిన ప్రవచనాలు సత్యమైనవి ఏసయ్య జీవితమును గురించి చెప్పబడిన ప్రవక్తలు చెప్పబడిన మాటలు సత్యమైనవి ఏసయ్య మరణమును గురించి ఏసయ్య పునరుద్ధానమును గురించి ప్రవచించబడిన ప్రవక్తలు ప్రవచించబడిన ఆ యొక్క ప్రవచనాలు సత్యమైనట్టుగా ఈ యొక్క నూతన నిబంధనలో ఏసయ్య జీవితంలో మనం చూస్తున్నాము అదే విధముగా ఏసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమయ్య సజీవుడైన దేవుడుగా ఉండుట మనము చూస్తున్నాము అదే విధముగా ఏసు ప్రభువారు చెప్పిన మాటలు నేను మరలా తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకుని నేనుండు స్థలములో మీరు కూడా వండులాగున నేను తీసుకొని వెళ్ళడానికి నేను మరలా వస్తానని చెప్పిన మాట సత్యమైనది ఏసయ్య చెప్పే ప్రతి బోధం ప్రతి మాట కూడా సత్యమైంటుంది నా యొక్క బిడ నా యొక్క భక్తులను నాతో కూడా ఆ పరమ రాజ్యమునకు తీసుకుని వెళ్తానని ఏసయ్య చెప్పిన బోధలు సత్యమై ఉంటున్నది ఇది నానా పరలోకం అనేది సత్యము పరలోకము ఉన్నదనేది సత్యము ఆ నిత్య జీవము ఉన్నదనేది సత్యము అందుకే ప్రతి మానవుడు ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఆ మోక్ష భాగ్యము లేదా పరలోక భాగ్యము అనుభవించాలని అనేకమైన తాపత్రయాలు పడుతుంటారు అనేకమైన పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నాడు దర్శిస్తారు అనేక కార్యాలు మంచి కార్యాలు చేసి ఆ పరలోకములో వెళ్ళాలని ప్రయత్నము మానవుని జీవితము జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా నిత్య జీవము అనేది సత్యము మనము శరీరము మరణించిన తర్వాత నిత్యము మన ఆత్మ జీవిస్తుందనే మాట సత్యము ఏ విధముగా అయితే పరలోకము సత్యమై ఉంటున్నదో అదే విధముగా నరకము కూడా సత్యమే నరకము కూడా సత్యమే నిత్య నరకాగ్ని కూడా సత్యమే ఎవరైతే ఆయన బోధలు ఎందు ఉంచారో ఎవరైతే ఆయన మాటలు ఎందు నమ్మిక ఉంచరో ఆ నిత్య నాశనమునకు కూడా వెళుతారనే మాట కూడా సత్యము అయితే మనము ఒక సామెత ఇంగ్లీష్లో ఉంది ఆల్ ద రోడ్స్ లీడ్ టు రోమనీ ఆల్ ద రోడ్స్ లీడ్ టు రోమ్ ఇక్కడ మనం ఆలోచిస్తే ప్రపంచంలో అన్ని మార్గాలు కూడా రోమ్కే నడిపిస్తాయంట ఇది సత్యమా మనం ఒకసారి ఆలోచిస్తే అన్ని మార్గాలు ఒక స్థలానికే నడిపించటం అనేది ఇది సత్యము కానే కాదు ఇది సత్యము కానే కాదు మన టార్గెట్ ఎక్కడికి వెళ్ళాలో మన ప్రయాణము ఎక్కడికి చేయాలో ఆ వైపున ఆ దిక్కుకు ప్రయాణము చేయాలి లేదా ఆ దిక్కుకు వెళ్ళే విమానము ట్రైను బస్సు వాహనము ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ దిక్కుకు వెళ్తేనే మన గమ్యము చేరుతాము లేదా మనం ఇతర దిక్కులకు వెళ్తే ఆ స్థలము చేరగలమా చేరలేము ఇది సత్యము కానే కాదు అదే విధముగా ఈ లోకంలో మనం చూస్తాం అనేకమైన మార్గాలు అనేకమైన మార్గాలు ఉన్నాయి ఇవన్నీ కూడా పరలోకమునకు తీసుకొని వెళ్తాయనే బోధలు కూడా ఈ దినాల్లో మనం వింటున్నాం అంత్య దినాల్లో కానీ అది సత్యము కాదు అన్ని మార్గాలు చెడు మార్గము పరలోకంకి నడిపిస్తుందా చెడు చేసే జీవితము ఈ లోకములో ఈ లోకములో పాపములో జీవించే జీవితము ఆ పరలోకముకి నడిపిస్తుందా అండి లేదా అది నడిపించడు పరిశుద్ధుడైన దేవుడు మనను ఈ లోకములోనే పరిశుద్ధపరచి ఆయనతో కూడా ఆయనతో కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి ఈ భూలోకములో మన జీవితము ఒక సిద్ధపాటు పరలోకానికి వెళ్ళడానికి ఒక సిద్ధపాటు అయిన జీవితము ఏ లైఫ్ ప్రిపరేషన్ ఆ డెస్టినేషన్ అనేది మన చేతిలో ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళాలని కోరుచున్నావు యేసు ప్రభు వారు బోధించినట్లుగా ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నావా నిత్య నాశనమునకు వెళ్ళాలని నీ యొక్క గమ్యమై ఉంటున్నదా దేవుని వాక్యములో మనము చూస్తాము దేవుని వాక్యంలో చూస్తాము రెండే రెండు మార్గాలు కలవని మనము చూస్తాము రెండే రెండు మార్గాలు స్వార్థ ఏడవ అధ్యాయము పదమూడవచనములో మనం చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనముకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని దా ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమై ఉన్నది దాని కోరు వారు కొందరే ఇక్కడ చూస్తున్నాం దేవుని వాక్యము బైబిల్ చెప్తుంది రెండే రెండు మార్గాలు ఒకటి ఇరుకు మార్గము ఒకటి వెడల్పైన విశాలమైన మార్గము అయితే ఈ విశాలమైన మార్గములో నడిచేవారు అనేకులు ఉంటారంట అనేక మంది విశాలమైన మార్గంలో ఉంటారు ఇరుకు మార్గమును ఎన్నుకునేవారు కొందరే అనే దేవుని వాక్యము మనకు స్పష్టముగా చెప్తున్నది ప్రియమైన దేవుని బిళ్ళలారా ఇది నాన్న ఈ లోకంలో కూడా ఇరుకు ద్వారమును ఎంచుకునేవారు ఆ పరలోకానికి వెళ్ళే ఆ నిత్య జీవమునకు వెళ్ళే ఈ మార్గాన్ని ఎంచుకునేవారు చాలా కొద్ది మంది అని దేవుని వాక్యం చెబుతుంది మనము చూస్తాము మన ప్రయాణము కూడా చేసేటప్పుడు ఈ హైవేలో మనం ప్రయాణము చేస్తే ఎంతో చక్కగా ప్రయాణము చేయొచ్చు ఎంతో స్పీడ్గా వెళ్ళొచ్చు ఎంతో విశాలముగా చక్కడే మనము వెళ్ళ ప్రయాణం చేయొచ్చు అదే విధముగా ఒక ఇరుకు మార్గం వెనుక్కున్నాం అనుకో చాలా సన్నటి ద్వారా దారి మనము వెదుకున్నాం అనుకో ఆ దారిలో ప్రయాణం చేయట చాలా కష్టతరము మనము చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి మనం మనము ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయడానికి లేదు అటు ఇటు మనము చూసుకోవాలి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకొని ఈ చురుకు ద్వారములో చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అందుకే దేవుని వాక్యము చెబుతుంది మన జీవితం యొక్క ప్రయాణములో కూడా మనము జీవించే జీవితము మన యొక్క ఆయుష్ మనకు ఎన్ని సంవత్సరాలు మన జీవిత ప్రయాణం ఉంటుందో మన ప్రయాణము జాగ్రత్తగా ఆ గమ్యాన్ని చేరేటట్టు ప్రయాణము చేయవలనని దేవుని వాక్యము చెబుతుంది కానీ ఈ లోకంలో అనేకులు కూడా స్వతంత్రులుగా జీవించాలనుకుంటారు నా ఇష్టమైన జీవితము నేను జీవిస్తాను నా ఇష్టం మైన దారిలో నేను నడుస్తాను ఇది నా శరీరము ఇది నా ఇష్టము ఇది నేను కోరుకునేది అని అనేక ఆలోచిస్తాము సరే నీ ఇష్టము నీ మార్గము నీ శరీరము కానీ ఆ విశాలమైన మార్గము ఆ వెడల్పోయిన మార్గము ఎక్కడికి నడిపిస్తుందో దేవుని వాక్యము చెబుతుంది ఆ విశాలమైన మార్గమున వెళ్ళేవారు నిత్య నాశనముకు వెళ్తుందని దేవుని వాక్యము చెబుతుంది బైబిల్ చెబుతుంది ఆ విశాలమైన మార్గములో అనేకులు నడుస్తారంట అయితే అది నిత్య నాశనముకు నడిపిస్తుందని అది మనము గ్రహించలేకపోతాము అనేక మంది ఈజీ గోయింగ్ లైఫ్ కేర్ ఫ్రీ లైఫ్ స్వాతంత్రము ఫ్రీడమ్ 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 మనకి ఇష్టమైనది చేయాలని ఎన్నే కోరికలు ఈ శరీరము కోరుతుంది కానీ ఈ బోధకుడు మంచి బోధకుడు ఏసయ్య వారు మనకు సత్యమునే బోధిస్తున్నాడు ఆయన చెప్పే ప్రతి మాట కూడా సత్యమైనది ఆయన చెప్పే ప్రతి మాట కూడా అది సత్యములోనికే నడిపిస్తుంది అందుకే ఏసయ్య వారు చెప్తారు నేనే మార్గమును నా ద్వారానే మీరు తండ్రి ఎద్దకు వెలగలరు నేనే జీవమును నాయందు జీవించువాడు ఆ నిత్య జీవములో పొందగలరు నేనే మార్గమును అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేను చెప్పే మాటలు సత్యమైన అని చెప్తున్నాడు ప్రేమ దేవుని బిడ్డలారా దేవుని వాక్యము కూడా చెప్తుంది దేవుని వాక్యము కూడా చెప్తుంది ఈ సత్య మార్గము మేము ఆ పరలోక రాజ్యము చేస్తుంది ఈ సత్య మార్గము ఆ నిత్య జీవములోనికి దేవుని సన్నిధిలోనికి మనల్ని చేరుస్తుందని దేవుని వాక్యము చెప్తుంది యోహాన్ వార్త ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములో మనం చూస్తే ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది ఎంత గొప్ప మనమం దేవుని వాక్యము చెప్తుంది ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ మనకు కావలసిన స్వతంత్రము మనకు కావలసిన స్వేచ్ఛ మనకు కావలసిన ఆ యొక్క సంతోషకరమైన జీవితము ఈ లోకములో కావలసిన ఆనందకరమైన జీవితము ఏ ఏది ఇస్తుందంటే సత్యమే మనను ఆ స్వాతంత్రములోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే ఏసయ్య బోధను మనం ఆలకిస్తామో ఈ బోధకని మాట ఎందు నమ్మిక ఉంచుతామో ఈ సత్యమందు నమ్మిక ఉంచుతామో మనను స్వాతంత్రులుగా చేస్తుంది ఈ లోకపు బంధకముల నుంచి మనకు విడుదల చేస్తుంది ఈ లోకపు ఆశల నుండి మనకు విడుదల చేస్తుంది ఈ లోకములో ఉండే మన యొక్క ఈ యొక్క మన యొక్క వ్యసనముల నుంచి లేదా మన ఈ యొక్క లోకములో ఉండే ఈ వ్యక్తులు వెళ్ళే మార్గం నుంచి మనను స్వతంత్రులుగా చేసి ఆ దేవుని మనం స్వేచ్ఛగా వెంబడించే సత్య మార్గములో వెళ్ళడానికి ఆ సత్య మాటలే ఏసయ్య బోధకుడు మన బోధకుడు చెప్పే ఆ సత్య మాటలే మనను ఆ స్వతంత్రమైన జీవితము స్వతంత్రమైన సంతోషము ఆయన మనకి ఫుల్నెస్ పరిపూర్ణమైన ఆనందములోనికి మనను నడిపిస్తుంది ఈ లోకమిచ్చే సంతోషం ఈ లోకమిచ్చే సమాధానము తాత్కాలికమైనదే అది కొంత సమయం ఉండదే కానీ ఇచ్చే సంతోషము ఇచ్చే సమాధానము ఈ సత్యము నడిపించే ఆనందము అది మనని నిత్యత్వములోనికి ఒక గొప్ప నిరీక్షణలోనికి నడిపించే మార్గమైంటున్నది రెండవదిగా మనం చూస్తున్నట్టయితే జీసస్ ప్రీచస్ ద గాస్పుల్ జీసస్ ప్రీచస్ ద గాస్పుల్ మత ఈ సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనములో మనం చూస్తాము యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలీయ అంతటా సంచరించను ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు సమాజ మందిరంలో బోధిస్తున్నాడు అంతేకాకుండా ఏమి బోధిస్తున్నాడంటే దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుతున్నాడు దేవుని యొక్క పరలోక రాజ్యమును గురించిన సువార్తను ఏసయ్య వారు ప్రకటించచ్చు అనేక మంది రోగస్తులను బాగు చేస్తూ స్వస్థత గల వాళ్ళకి కల్పిస్తూ గలలీయ అంతటా కూడా సంచరించుతున్నారు ఏసయ్య వారు ఈ సువార్తను ప్రకటిస్తున్నాడు ఏంటండి ఈ సువార్త ఏంటి వాట్ ఈస్ దిస్ గుడ్ న్యూస్ ఏసయ్య ప్రకటించే ఏసయ్య బోధించే ఈ యొక్క మంచి సువార్త ఏమిటి అంటే ఆ పరలోక రాజ్యమును గురించి దేవుని రాజ్యమున్నదనే సత్యమును ఆయన బోధించుచున్నాడు దేవుని రాజ్యము ఉన్నది అది సత్యము అని ఆయన బోధిస్తూ అనేకులను బాగు చేస్తూ దేవుని యొక్క ఆర్యములను మానవులు ఎడ జీవితాలను చేస్తూ అనేక మందిని స్వస్థత పరుస్తూ గొప్ప ఆశ్చర్య సంగతులను జరిగిస్తూ దేవుని యొక్క శక్తిని బయలుపరుస్తున్నట్లుగా మనము చూస్తాము ఆ పరలోక రాజ్యముల గురించి బోధించేటప్పుడు ప్రజలకు అర్థమయ్యే రీతిగా ఆయన అనేకమైన ఉపమానాల ద్వారా ఏ పరలోక రాజ్యము ఈ విధముగా ఉంటుంది పరలోక రాజ్యం వెళ్ళాలంటే మన జీవితం ఈ విధముగా ఉండాలి అని అనేకమైన ఉపమానాలు చెబుతూ యేసు ప్రభు ఈ పరలోక రాజ్యమును గురించి బోధించినట్లుగా చెప్తున్నా చూస్తున్నాము అంతేకాదు అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందిని బాగు చేస్తూ దేవుని యొక్క గొప్ప శక్తిని ప్రచురపరుస్తు దేవుని యొక్క గొప్ప కార్యము మనుషులు చూసి ఆ ఏసయ్యను మెస్సయ్య అని అంగీకరించి ఆయనను వెంబడించే వారిలాగా దేవుని యొక్క సత్య మార్గములు అనేకులను నడిపించడానికి ఏసయ్య అనేకులకు బోధిస్తున్నారు అయితే మనం చూస్తాం అనేకులు దేశయ్య చేసిన కార్యములను కుంటి వారిని గుడ్డి వారిని ఊచక చేయకాల వారిని అనేక మందిని దేవుడు బాగు చేస్తున్నాడు చనిపోయిన వారిని లేవనెత్తాడు ఈ గొప్ప ఆశ్చర్యమైన సంగతులను చూచిన వారు ఏసయ్యనందు విశ్వాసముంచి ఈయనే దేవుడు పంపిన మెస్సయని నమ్మికి ఉంచి ఆయనను వెంబడించిన ప్రజలు అనేక మంది ఉన్నారు అంతేకాకుండా ఏసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత కూడా తన పరిశుద్ధాత్మ ద్వారా తన మహిమ శరీరము ద్వారా ఏసు ప్రభువారు తన స్వరమును అనేకులకు వినిపించాడు అనేకులతో మాట్లాడినట్లుగా మనం ఈ నూతన నిబంధన చూస్తాం పౌల జీవితంలో ఒకసారి మనం చూసినట్లయితే దేవుడి స్వరము పౌలును దర్శించింది ఆయన దమస్కు వెళ్ళే మార్గమున ఆకాశము నుండి గొప్ప వెలుగు అతని మీద ప్రకాశించింది పరలోకము నుండి గొప్ప స్వరము అతనితో మాట్లాడినట్లుగా చూస్తున్నాము పౌలు యొక్క జీవితమును దేవుడు మార్చాడు సౌలుగా ఉన్న ఆ యొక్క భయంకరమైన వ్యక్తి ఏ ఏ యొక్క వ్యక్తి అయితే దేవుని బిడలను హింసించి బాధించి చెరసాలలో వేయించాడో ఆ అనే వ్యక్తిని దేవుడు పౌలుగా మార్చాడు దేవుడు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఆయన నామమును భరించడానికి దేవుడు పౌలను ఎల్లు ఎన్నుకున్నట్లుగా మనము చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా పౌలు కూడా దేవుని అనేక సార్లు ప్రార్థించాడు తన జీవితంలో ముమ్మారు కొట్టబడ్డాడు ముమ్మారు చెరసార్లు వేయబడ్డాను ఆయనప్పటికీ ఈ యొక్క రక్షణ సువార్తను ఈ యొక్క దేవుని యొక్క బోధనయందు ఆయన త్రప్పిపోకుండా ఆ సత్యం మార్గమునే బోధించుచున్న వేళలో మరి దేవుడు పౌలుకు తోడుగా ఉన్నాడు ఆయన చేసే ప్రతి కార్యములందు దేవుడు అద్భుతాలు చేస్తూ అనేకులను ఏసయ్య వైపు ఆకర్షించినట్లుగా మనము చూస్తున్నాము అయితే పౌ పౌలు యొక్క జీవితంలో కూడా ఒక భయంకరమైన ముళ్ళు ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది పౌలు దేవునికి పదే పదే ప్రార్థన చేస్తాడు ప్రభువా ఈ శరీరంలో నుంచి ఈ ముళ్ళు తీసివే ప్రభువా ఈ ముళ్ళు తీసివేయి ప్రభువ అని దేవునికి ప్రార్థన చేసినప్పటికీ దేవుడు పౌలుతో మాట్లాడతాడు నా కృప నీకు చాలును మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటుద్ది దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా దేవుని బిడలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలను వినుచు ఆయన మార్గములలో మనం ప్రయాణము చేస్తున్నప్పుడు అనేకమైన ములులు అనేకమైన శ్రమలు మన శరీరమును బాధించేవి మన జీవితంలో కలగవచ్చు అనేకమైన రోగములు మన శరీరంలో ఉండవచ్చు అయితే దేవుని యొక్క బిడలు శ్రమ దేవుడు చెప్తున్నాడు నా కృప నీకు سألنا لنا మై గ్రేస్ ఈస్ సఫిషియంట్ అంటుంది నాకు నా కృప నీకు చాలు నా కృప ఉంటే చాలు నీవు జీవితంలో అన్నిటినీ అధిగమిస్తావు అన్నిటినీ జయిస్తావు ఈ శరీరమును జయిస్తావు నీవు ఆత్మలో బలపడతావు అని దేవుని వాక్యము చెబుతున్నది అందుకే యేసయ్య బోధల్లో కూడా ఆయన ఈ యొక్క పరలోక రాజ్యమును గురించి స్వ ప్రకటిస్తూ చెప్తున్నాడు నశించిన దానిని నేను వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోక లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగిన సత్యమైనది పూర్ణ అంగీకారం యోగ్యమైనదని ఏసయ్య వారు చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా నశించిన దానిని వెదకి రక్షించడానికి ఏసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు ఎలాగూ మనను రక్షించగలిగాడంటే ఏసు ప్రభువారు చెప్తున్నాడు తన యొక్క బోధలలో చెప్తున్నాడు ఆయన తను తాను తను తాను ఒక దేవుని గొర్ర పిలవలే యోహాను ఇచ్చే యోహాను ఏసయ్య గురించి చెప్పిన మాటలు ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని ఏసయ్యను ప్రకటన చేసి ప్రకటన చేస్తున్నాడు ఈ లోకానికి ప్రకటిస్తున్నాడు ఇదిగో దేవుని గొరపిల దేవుడు మన కొరకు పంపించిన పరిశుద్ధమైన నిర్దోషమైన దేవుని గొరపిల మన పాపములకు ప్రయాశ్చిత్తముగా మన కొరకు ఈ లోకములోనికి పంపించున్నాడని మన బాప్తీసమిచ్చే యోహాను ప్రకటించిన విధముగానే యస్సు ప్రభువారు ఈ లోకానికి వచ్చి శ్రమపడి బాధింపబడి ఆయన సెలవులో మరణించి తన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తమును చిందించి ఆ రక్షణ భాగ్యమును పరలోకమునకు వెళ్ళే భాగ్యమును మనకు దయచేసి ఉంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ దినాన మనం ఈ లోకములో ఏ యొక్క రక్తము చేత ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము చేత మనం మీరు విమోచించబడలేదు కానీ పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన యేసు యొక్క రక్తము చేతనే మీరు విమోచించబడతారని దే పౌలు అక్కడ బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని పెట్లారా ఇది నానా ఏసయ్య బోధలను సత్యమైన ఈ రక్షణ సువార్తను పరలోక రాజ్యమున గురించిన సువార్తను మనకు బోధించబడుచుండగా ఇంకా మనం ఎంత నిర్లక్ష్యముగా ఈ లోకములో మనకు ఇష్టమైన జీవితమును మనము జీవిస్తున్నాం ప్రేమన దేవుని బిడ్లారా ఏసయ్య చూస్తున్నాడు ఈ లోకంలో అనేక మందిని చూస్తున్నాడు ప్రజలు చే అనేకమైన రకము బోధలను వినుచు ఈ లోకములో ఏ మార్గంలో నడవాలో ఏ ఏ మార్గము పరలోకమునకు మనం తీసుకొని వెళుతుందో వారు ఒక కన్ఫ్యూషన్లో సతమతం అయిపోవచ్చు ఏ మార్గంలో జీవించాలో ప్రజలు అనేక మందిని చూస్తున్నారు అందుకే యేసు ప్రభు వారు ఆ జన సమూహమును చూసినప్పుడు ఒక మాట చెప్తున్నాడు మార్గ ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం గనుక ఏసు వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున ఏసు చూస్తాడు ఈ జన జన సమూహమును వారు ఎలా కనబడుతున్నారంటే కాపరి లేని గొర్రెల వల్ల కనబడుతున్నారు ఒక గొర్రెల మందకు కాపరి లేకుంటే వాటిని ఏ మార్గంలో నడిపించాలో చూపించే ఆ కాపరి లేకుంటే ఆ గొర్రెలు చెల్లా చెదరైపోతాయి తన ప్రతి గొర్రె కూడా తనకిష్టమైన మార్గంలో వెళ్తుంది తగిన గొర్రెలు కూడా వాటి వెంబడి వెళ్ళిపోతాయి ఏ మార్గంలో వెళ్ళాలో ఈ కాపరి వారిని నడిపించాలి అదే విధముగా ప్రజలు ఈ లోకములో కాపరి లేని గొర్రెల వలె ఎవరికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ ఇదే సరి అయిన మార్గమని ఇదే సరి అయినది నేను చేసేదే సరి పని అని అనుకొనచు అనేక మంది ఈ లోకములో నశించిపోతున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా దేవుని వాక్యము చెప్పుతుంది దేవుని వాక్యము చెబుతున్నది ఆయన ఏసయ్య ద్వారానే నేనే మార్గము సత్యము జీవమునే నాను నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి ఎద్దకు రాలేడు ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరాలంటే ఏసయ్యే మార్గమైంటున్నాడు ఏసయే సత్యమైంటున్నాడు ఆయనే నిత్య జీవమైంటున్నాడని దేవుని వాక్యము చెబుతున్నది ఏసుప్రభారు అనేక మంది జన సమూహాలకి బోధించినట్లుగా చూస్తున్నాం మత్త వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే ఆ కొండ మీద ప్రసంగము చేసే ముందు ఆ యొక్క బైబిల్ గ్రంథంలోనే ఈ యొక్క కొండ మీద చేసిన ప్రసంగము ఆ పది ఆనిముత్యాలు ఈ ప్రపంచం అంతటిని కదిలించే గొప్ప మాటలేంటిది మత వార్త ఐదు ఒకటి నుండి పన్నెండు వచనములు మనం చూస్తే దేవుడు ఏసయ్య ఆ జను సమూహం చూసి అప్పుడు ఆయన నోరు తెరిచి బోధింప సాగిన రాయబడింది రెండవ వచనంలో ఆయన నోరు తెరిచి బోధింపసాగిన ఏసయ్య నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఒక గొప్ప బోధగా మనకు వినపడుతున్నది ఆయన శిలువ మీద పలికిన ఏడు మాటలు అది ప్రపంచానికే శాశ్వతముగా ఇచ్చిన గొప్ప ఏడు ఆనిమత్యాల అయింటున్నది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది నాన్న ఏసయ్య నోటి నుండి వచ్చిన ఆ మాటలు మనం ధ్యానం ఉంచుదాం మనము ఆలోచించుదాం ఏది సత్యమైనదో అనేకమైన మాటలు ఈ లోకంలో వినచ్చు కానీ ఏసు చెప్పిన మాటలు ఒకసారి ధ్యానించి ఏసయ్య మాటలలో సత్యం ఉన్నది ఏసయ్య మాటలలో సత్యమున్నదాని ఆలోచించిన వారమైతే ఆ సత్య మార్గములో మనము జీవించగలము ఆ సత్యములో మనము నడవగలము మూడవదిగా మనం చూసినట్లయితే జీసస్ ప్రీచ్డ్ విత్ జీసస్ ప్రీచ్డ్ విత్ అథారిటీ యేసు అధికారముతో బోధించాడు ఏసు ప్రభువారు బోధించే మాటలు అధికారము కలిగిన మాటలుగా ఉంటున్నాయి అది సామాన్యమైన బోధగా లేదు అది ఎంతో అధికారము శక్తిగల మాటలుగా మనం చూస్తున్నాం మతైసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తే ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించను శాస్త్రులు పరిచయలు కూడా బోధించిన బోధిస్తున్నారు ధర్మశాస్త్రమును బోధిస్తున్నారు పాత నిబంధనను బోధిస్తున్నారు కానీ వారి బోధలు ఈ యొక్క శాస్త్రులు పరిశీలి బోధ వలె లేదంట అది గొప్ప అధికారముతో కలిగిన మాటలుగా చూస్తున్నారు గొప్ప శక్తి గల మాటలుగా చూస్తున్నారు మనము అనేక చూస్తాము ఈ సర్వ అధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ యొక్క సర్వ సృష్టి మీద కూడా అధికారముతో మాట్లాడినట్లుగా చూస్తున్నాము ఆయన సముద్రము మీద అధికారముతో మాట్లాడుతున్నాడు తుఫాను వచ్చిన వేళల శిష్యులతో ప్రయాణం చేసినప్పుడు ఆయన లేచి సముద్రమును గద్దించగా సముద్రము నిమ్మలించను గాలి నిమ్మలించినట్లుగా చూస్తున్నాము అనేక సార్లు యేసు ప్రభువారు వారు అనేక మందిని స్వస్థపరిచినప్పుడు అధికారముతో ఆయన మా నోటి నుండి వచ్చిన మాట లేచిని పరుపెత్తుకుని నడుమనగా వెంటనే వాడు పరుపెత్తుకొని నడిచినట్లుగా మనము చూస్తున్నాము ఆయన అధికారముతో మాట్లాడినప్పుడు అనేక మంది రోగులు స్వస్థపడ్డారు ఆయన అధికారముతో ఈ సృష్టిని గద్దించినప్పుడు సృష్టి ఆయన మాటలకు లోబడింది ఎప్పుడైతే ఈ వారు ఈ అధికారముతో బోధిస్తున్నాడో అధికారంతో సృష్టి మీతో మాట్లాడుతున్నాడో ఈ సృష్టి ఆయన మాటలకు లోబడుతుందో ప్రజలు శిష్యులు కూడా అనేక సార్లు ఆశ్చర్యపడారు ఈ యొక్క బోధకుని యొక్క మాటలను విని ప్రజలు ఆశ్చర్యపడినట్లుగా చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడలరా ఇది నాన్న ఏసయ్య మనతో మాట్లాడుతున్నాడు అనేకమైన సంగతులను మనకు బోధిస్తున్నాడు ప్రతి మనము అనేక సార్లు అనేకమైన ప్రసంగాలు వినవచ్చు అనేకమైన మాటలు మనము దేవుని యొక్క వాక్యంలో చదవచ్చు ఏసు ఇలాగ బోధింపసాగిన ను ఏసు చెప్పిన మాటలను మనం అనేక సార్లు వినినప్పుడు అవి మనము శక్తిగల మాటలుగా మనము నమ్మినప్పుడు దేవుని కార్యాలు చూడవచ్చు ఎప్పుడైతే మనము నమ్ముతామో ఎప్పుడైతే ఏసే మాటలు ఎందుకు విశ్వాసం ఉంచుతామో అప్పుడే కార్యాలు జరగడం మనం చూస్తాము ఆయన ఎందు నమ్మిక మాత్రం ఉంచమని ఏసు ప్రభా చెప్తాడు ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచుతామో ఆయన బోధలు ఎందు నమ్మిక ఉంచితేనే నీ జీవితంలో నా జీవితంలో ఆయన గొప్ప కార్యాలు మనము చూడగలము ఆయన గొప్ప కార్యాలు చూడాలని ఆశ కొనుచున్నావా ఇది నాన్న దేవుని కార్యాలు నీలో జరిగించబడాలని ఆశ కొనుచున్నావా నీ కుటుంబంలో దేవుడు గొప్ప సంగతులు జరిగించాలని ఆశపడుచున్నావా ఏసయ్య వారు నీతో మాట్లాడినప్పుడు ఏసయ్య వారు తన వాక్యం ద్వారా నీకు బోధించినప్పుడు నీవు ఆయన మాటలను నమ్ము ఆయన మాటల ఎందు విశ్వాసం వచ్చితే దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను మన జీవితాల్లో జరిగించటం శక్తిమంతుడైన దేవుడు అయించున్నాడు నాలుగవదిగా మనం చూస్తే ఏసు వారు ఆయన బహుశక్తితో ఆత్మ బలముతో బోధించినను ఉన్నది లోకా స్వార్త నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేనులో మనం చూస్తే ఆయన ఆత్మ బల బలముతో గలలీయొక తిరిగి వెళ్ళను ఆయన ఆత్మ బలముతో గలలీయకు తిరిగి వెళ్ళనని ఆయన అందరి చేత ఘనత నొందినను ఇక్కడ వ్రాయబడి ఉంది జీసస్ ప్రీస్ట్ విత్ స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ స్పిరిట్ జీసస్ ప్రీచ్డ్ విత్ స్ట్రెంగ్త్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ బలముతో ఆత్మ బలముతో ఆయన బోధించినట్లుగా చూస్తున్నాము దేవుని యొక్క కార్యములు మనం చూసినప్పుడు అనేకులను స్వస్థపరిచినప్పుడు మనం చూస్తాము దయ్యములు పట్టిన వారిని ఈ అపవిత్ర ఆత్మలతో పీడింపబడాలి సేనా అని దయ్యము పట్టిన ఆ యొక్క దురాత్మల సమూహములు ఆయన ఎదుటకి తేబడినప్పుడు యేసు ప్రభువారు వారి వారిని గద్దించినప్పుడు దురా ఆత్మలు ఆ శరీరమును విడిచి వెళ్ళినట్లుగా చూస్తున్నాము దురాత్మలు ఆయన సన్నిధిలో ఆయన వేడుకుంటునే ప్రభు ఆమములు విడిచిపెట్టుమని వేడుకుంటున్నట్లుగా కూడా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో బలముతో ఏసయ్యను నింపి ఉంటున్నాడు యేసయ్య వారు దేవుని శక్తి కలిగి దేవుని యొక్క ఆత్మను కలిగిన వాడుగా ఆయన ఈ యొక్క లోకములో అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి ఈ లోకపు అధికారుల మీద ఈ లోకపు సృ సమస్తమైన సృష్టి మీద ఈ లోకములో చీకటి శక్తుల మీద దురాత్మల సమూహముల మీద అంధకార శక్తుల మీద యేసయ్య మాటకు అవి పా చూస్తున్నాము ఏసయ్య ఆజ్ఞకి అవి లోబడినట్లుగా మనము చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్లారా శక్తి గల దేవుడు శక్తిగల బోధకుడు మనతో మాట్లాడుతున్న వేళలో ఇది నాన్న ఆయన మాటలను అంగీకరిస్తామా ఆయన మాటలో శక్తి ఉన్నది కుమార్తె లెగు అంటే లేచి కూర్చోమంటే కూర్చున్నది చనిపోయిన లాజరు లేమ్ము లెమ్ము అనగానే లేచి సమాధిలో నుండి లేచి బయటికి వచ్చినట్లుగా చూస్తున్నాము అనేక మందిని చేయి పట్టుకుని లేపి వారిని నడవమన్నప్పుడు లేచి నడిచినట్లుగా చూస్తున్నాము గుడ్డివారిని నీ విశ్వాసము నీ యొక్క నిన్ను అన్నప్పుడు అతని కనులు తెరవబడినట్లుగా చూస్తున్నాము ఈ విధముగా ఏసయ్య మాటలలో ఎంత శక్తి ఉన్నదో అనేక పర్యాయములు మనం చూస్తాం ఇది నానా నీవు నేను కూడా ఏసయ్య శక్తిని అనుభవించాలని దేవుడు కోరుచున్నాడు ఈ శక్తి గల మాటలు మనం వినుచిన వేళలో ఆయన బోధలను మనం వినిచిన వేళలో మనము నమ్ముదాం మనము కార్య సాధికం చేద్దాం ఆయన చెప్పినట్టుగా మనము చేద్దాం చూపిద్దాం మనము ఏసు చెప్పిన మాటలకు లోబడినేళ్ళ ఆయన మనము లోబడినేళ్ళ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు దేవుడు మన కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తాడు అక్కడ శాస్త్రులు పరిశీలు వాళ్ళు కూడా బోధకులే ఈ ధర్మశాస్త్రమును బోధించే బోధకులే అయినప్పటికీ ఏసయ్య బోధలను విని వారు ఆశ్చర్యపడుతున్నారు ఇంత అధికారముతో ఇంత శక్తితో ఎలాగో ఏసయ్య బోధించగలుగుతున్నానని ఆ శాస్త్రులు పరిశయ్యలే ఆశ్చర్యపడి వారు కూడా అంగీకరిస్తున్నారు చూడండి ధర్మశాస్త్రము బోధించే శాస్త్రులు పరిశీలు ఏమంటున్నారంటే యోహాన్ సు వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చాయం అతడు రాత్రి ఎందు ఆయన ఎద్దకు వచ్చి బోధకుడా నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఆయుష్గదు ఈ యొక్క నికోదేము ఈ యొక్క నికోదేము ఏసయ్య దగ్గరికి వచ్చి చెప్తున్నాడు రాత్రి వేళ వచ్చి చెప్తున్నాడు నీవేం శాస్త్రంలో బోధలు విన్నాం పరిశీల బోధలు విన్నాం ఇప్పుడు నీ బోధ వింటున్నాం ఏసయ్య అయితే నిజముగా ఇప్పుడు నేను నమ్ముతున్నాను నీవు దేవుని ఎద్ద నుండి వచ్చిన బోధకుడే దేవుడు పంపించిన బోధకుడువి నీవు అని దేవుడిని ఏసయ్యతో మాట్లాడుచున్నట్లుగా నీకో దేవు మాట్లాడుచున్నట్లుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలరా ఇది నాన్న చాలామంది మనం చూసినట్లయితే ఏసయ్య మాటలు నమ్మలేని స్థితిలో ఉంటున్నారు ఏసయ్యని మాటలు అంగీకరించలేని స్థితిలో ఉంటున్నారు ఇవి నమ్మాలా వద్దా అనే అనేక మంది ఈ యొక్క సంకోచితంలో ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలరా ఏసు చెబుతున్నాడు నేనే సత్యం అని అంటున్నాడు ఆయన మాటలు ఈ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది మిమ్మల్ని విడుదల దయచేస్తుంది మీకు విమోచన దయచేస్తుంది మీకు క్షమాపణ దయచేస్తుంది మీకు నిత్య జీవము దయచేస్తుందని ఏసయ్య వారు మనతో మాట్లాడిన వేళలో మనము నమ్ముదాం మనము నమ్ముదాం ఈ గొప్ప శక్తిని పొందుకుందాం దేవుని యొక్క శక్తి చేత నింపబడదాం దేవుడు మనను ఈ లోకంలో బలహీనుల వలె ఉండవాలని కోరడం లేదు దేవుడు మనను పిలిచి ఉంటున్నాడు మనం ఆ సర్వశక్తిని దేవుని ఉంటున్నాము ఇది నానా నీవు నేను కూడా ఆయన యొక్క కుమార్తెలమై కుమార్తెలమైంటున్నాము దేవుడు మనను పిలుచున్నాడు దేవుడు మనను ఎన్నుకొనుచున్నాడు దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నారు మనందరికీ దేవుడు తన ఇచ్చి దేవుడు మనను ఏ యొక్క పరిచర్యలో వాడుకుని దేవుడు ఆశపడుచున్నాడు ఆ విధముగా దేవుడు మనను జీవింపజేస్తున్నాడు మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించుట ఎంత ధన్యకరం అండి ఈ లోకంలో మనం చెప్తాం పెద్ద పెద్ద ఒక నాయకులనుకో ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ రారాజుల యొక్క కుమార్లు కుమార్తెలు వారి యొక్క తండ్రి గారి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నా మేము ఫలాని వ్యక్తి బిడలమని చెప్పుకుంటారు మేము ఫలాన పను పెట్టి కుమార్తెలని చెప్పుకుంటాం ఇది నానా నీకు నాకు కూడా అపరలోకపు రాజు రాజులకు రాజు అయిన వాడు ప్రభులకు ప్రభు అయినవాడు వాడు సర్వశక్తి దేవుడు సర్వ అధికారి అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నవాడును అవునను వాడును సజీవుడైన దేవుని బిడలగా ఉండుట దేవుడు మనకి ఈ లోకంలో గొప్ప ధన్యత ఇది నానా నిన్ను నన్ను ఆయన బిడలుగా చేసాడు సర్వశక్తివంతుడైన బోధకుడు మనకున్నాడు ఆయన మనకు బోధించు ఆయన మాటలకు విధేయత చూపుదామా ఆయన మాటలను మనం విందామా ఆయన మాటలను ఒప్పుకుందామా నీకోదేమో ఒప్పుకుంటున్నాడు నీవు దేవునియత్ండి వచ్చిన బోధకుడు అని మేము నమ్ముచున్నాం అంటున్నాడు నీవు నమ్ముచున్నావా ఇది నానా ఏ సయ్యందు నమ్మిక ఉంచుతున్నావా నమ్మిక ఉంచితే దేవుడు గొప్ప కార్యములు నీ ద్వారా చేయబోతున్నాడు నీ జీవితంలో దేవుడు నేను ఆశ్చర్యకి రీతిగా వాడుకొనబోతున్నాడు నీ యొక్క ప్లాన్స్ ఏమైనప్పటికి నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికి నీవు ఏమి చేస్తున్నప్పటికి దేవుడు ప్రియమైన దేవుని కుమారుడా దేవుని బిడ్డ ప్రియమైన నా కుమారుడా ప్రియమైన నా కుమారుడా ప్రియమైన నా ఏమన కుమార్తె ఇది నాన్న దేవుడి దేవుడు నేను పిలుస్తున్నాడు ఈ బోధకుడు నీవు ఆయన బిడగా ఉండాలని కోరుచున్నాడు ఆయన యొక్క బిడగా ఈ లోకంలో ఉండాలని కోరుచున్నాడు ఆయన యొక్క సాక్షిగా ఈ లోకంలో ఉండాలని కోరుచున్నాడు ఆయన ఆశ్చర్యమైన సంగతులు నీ జీవితంలో జరిగించబడాలని కోరుచున్నాడు అంతేకాదు నిన్ను దీవించి ఆశీర్వదించడమే కాదు నిన్ను అనేకులకు ఆశీర్వదంగా నిలబెట్టాలని దేవుడు ఆశపడుచున్నాడు నీవు అనేకులకు దీవినకరమైన బిడ్డగా నేను ఎన్నుకొని ఏర్పాటు చేసి నిన్ను కూడా ఆ దేవుని శక్తితో నింపాలని కోరుచున్నాడు ఆ దేవుని బలముతో నింపాలని కోరుచున్నాడు నీవు ఆయన మాటలను విని ఎడల ఆయన మాటలు ఎందుకు ఉంచిన ఎడల ఈ దినాన దేవుడు నిన్ను ఒక గొప్ప ఆశీర్వదకరమైన బిడ్డగాను అనేకులు నీ ద్వారా దీవించబడతరు అనేకులు నీ దీ ద్వారా బాగుపరచబడతరు అనేకులు పైగా నిన్ను దేవుడు నేను ఒక ప్రవక్తగా నిలబెడతాడేమో దేవుడు నేను ఒక స్వస్థత కార్యములు జరిగించే బిడగా నిలబెడతాడేమో దేవుడు దేవుని యొక్క జ్ఞానం అనే వరము నీకు దేవుడు ఏ వరము నీకు ఇచ్చాడు దేవుడు నీకు ఇచ్చిన వరము దేవుని మహిమ కొరకు వాడుకో దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు ఆ సర్వశక్తి గల దేవుడు నిన్ను చూస్తున్నాడు ఇది నానా ఆ యొక్క శక్తితో పరిశుద్ధాత్మ బలముతో నిన్ను నింపడానికి దేవుడు సిద్ధముగా ఉన్న వేళలో ఆయన మాటలను అంగీకరిస్తాం ఆయన మాటలను అంగీకరిస్తాం అయితే మనం చూసినట్లు అయితే ఆయన ఎక్కడ నుంచి బోధించాడు ఆయన ప్లేస్ ఆఫ్ ప్రీచింగ్ ఏ స్థలము నుండి ఏసయ్య వారు బోధించాడు ఏసయ్య బోధించిన స్థలము గురించి చూస్తే మనం ఇక్కడ చదివిన లేఖన భాగంలో ఆయన దేవాలయంలో బోధించడం మనం చూస్తున్నాం యోహన్స్ వార్త ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చనం చూసేటట్లయితే యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించను పసుకా పండుగ అయిపోయిన తర్వాత యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించినట్లుగా చూస్తున్నాము ఏసు దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎద్ద కూర్చుండి వారి కూర్చుండే కనుక ఏసు వారికి బోధించాను ఏసయ్య దేవాలయంలో అనేకులకు శాస్త్రులకు పరిశీలకు ప్రజలకు ఈ దేవాలయంలో బోధించాడు అయితే ఉట్టి దేవాలయంలో బోధించడమే కాదు ఏసయ్య యొక్క బోధలను మనం వింటే ఆయన కొండ మీద ఎక్కి మతే స్వార్థ యదులో చూస్తాం ఆయన కొండ ఎక్కి నోరు తెరిచి ఇలాగో బోధింపసాగిన వెంటనే అయితే ఒక్కొక్కసారి ఆయన సముద్ర తీరమున ఆ తిబిరియ సముద్ర తీరమున ఆయన కబర కబరిన హోములు ఆ సముద్ర తీరమున ఆయన దేవుని యొక్క కార్యములను జరిగించి ఆయన ప్రజలకు బోధించినట్లుగా చూస్తున్నాము ఆయన అదే విధముగా ఆయన ఎక్కడ ఏ స్థలంలోంచి బోధించట ముఖ్యము కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట శక్తితో ప్రభావము కలిగిగా ఉంటున్నాము అక్కడ దేవుని ఎక్కడ ఏసయ్య బోధించాడో అక్కడ గొప్ప కా కార్యాలు జరిగాయి అద్భుతాలు జరిగాయి యేసయ్య ఎక్కడ ఉన్నాడో ఏ ఇంటికి దర్శించాడో అక్కడ అద్భుత కార్యాలు చేశాము మనం చూస్తాము చనిపోయిన లాజరును లేపాడు యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయిరు కుమార్తెను లేపాడు అనేక సార్లు ఏసయ్య వారు ఆ యొక్క బెతస్త కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతన్ని బాగు చేశాడు ఎరికోకి వెళ్ళినప్పుడు మార్గంలో ఉన్న గుడ్డి వాడిని ఆయన బాగు చేశాడు ఏసయ్య ఎక్కడ వెళ్తే అక్కడ స్వస్థత ఏసయ్య ఎక్కడ బోధిస్తే అక్కడ గొప్ప కార్యములు అక్కడ జరిగించబడుతున్నాయి అనేక మంది కుంటి వారిని గుడ్డివారిని మోగవారిని అనేకులను ఆయన బాగు చేసిన దేవుడు తన నోటి మాట చేత ఆ మాటలో శక్తి ఉన్నది ఏసు బోధ బోధలో శక్తి ఉన్నది ప్రభావం ఆయనలో నుండి వెళుతుంది ఏసయ్య వెలుచుండగా జన సమూహములో ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ప్రభావం ఆయనలో నుండి వెడలనని వాక్యము చెప్పబడుతుంది ఒక రక్తస్రావము శ్రీ ఆమె ఏసయ్యే వస్త్రమును ముట్టిన వెంటనే బాగుపడినట్లుగా చూస్తున్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసు ఒకసారి ఆ సిమియోను యొక్క చిన్న దోణిలో ఎక్కి ఆ దోణిలో నుండి ఆయన ప్రసంగించినట్లుగా చూస్తున్నాము చూడండి లూకస్ వార్త ఐదో అధ్యాయ మూడో వచనంలో చూస్తే ఆయన దోణిలో సిమోను దైన ఒక దోణి ఎక్కి కూర్చుండి దోనెలో నుండి జన సమూహములకు బోధించాను ఆ దోనెకి దోణిలే కూర్చుండి జన సమూహములకు బోధించండి చూడండి ఏసయ్య ఎన్నుకున్న వేదికలు చూడండి ఆయన గొప్ప గొప్ప పులిపెట్స్ కోరుకోలేదు ఆయన గొప్ప గొప్ప స్థానాలు కోరుకోలేదు ఆయన గొప్ప ప్రసంగించడానికి బోధించడానికి ఆయన కోరుకునే సామాన్యమైన స్థలములు కొండ ప్రక్కన ఆ యొక్క సముద్ర తీరమున ఆయన నావలో చిన్ని దోణిలో ఎక్కి ఆయన త్రోవ పక్కన నించొని ఆయన ఎక్కడ ఉంటే అక్కడని ఆయన బోధించినట్లుగా చూస్తున్నారు సామాన్య ప్రజలకు తప్పిపోయిన వారికి ఎవరైతే బాగులేరో వారి దగ్గరికి ఆయన వచ్చి వారిని బాగు చేసి ప్రజలను ఉద్దేశించి బోధించుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ్య జక్కయ్య ఇంటికి వెళ్ళాడు పాపాత్ముడైన జక్కయ్యతో భోజనం చేశాడు ప్రజలు అనుకుంటున్నాడు ప్రజలు అనుకుంటున్నారు జక్కయ్య మోసగాడే చక్కయ్య అన్యాయస్తుడే ఈ పాపాత్మునితో ఇంటికి వెళ్ళి ఏసయ్య భోజనం చేస్తున్నారని అనుకుంటున్నాను అయితే అనేక సార్లు కూడా ఏసయ్య సీమోను పక్షవాయుల ఆ యొక్క సిమోను ఇంటి కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఆయన భోజనమున కూర్చున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఎద్దకు వస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఏ సుప్రభారు ఏ స్థలములో ఎవరిని బాగు చేస్తున్నాడో ఆ స్థలము ప్రాముఖ్యమైనది కాదు కానీ ఏసయ్య నోట నుండి వచ్చే బోధ ఏసయ్య నోట నుండి వచ్చే పలికే మాటలు బహుశ్రేష్టమైనగా మనము మనము చూస్తున్నాము ఇది నానా నీవు నేను ఈ లోకములో ఎన్ని లేని వారమే మనం అనుకోవచ్చు మన జీవితాలు ఏ పాటివి మనం గొప్ప వారము కావచ్చు కాకపోవచ్చు పెద్ద చదువులు చదువుకోవచ్చు పోవచ్చు మన జీవితంలో ఏ ఉన్నత స్థితిలో మనం లేకపోవచ్చు అయితే దేవుడు ఎన్నిక లేని వారిని దేవుడు పిలుచుచున్నాడు ఏర్పాటు చేసుకొని చిన్నాడు నారా మన జీవిత నావలో ఉండాలని కోరుచున్నాడు మన జీవిత నావలో ఉండాలని కోరుచున్నాడు ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడా నా సహోదరుడా సహోదరి ఇది నానా మన జీవిత నావలో ఏ ఉండాలని కోరుచున్నాడు మన జీవిత నావలో నుండి ఏసయ్య బోధించాలని కోరుచున్నాడు అయితే నీవు నేను ఏసయ్యను మన హృదయాలు మన జీవితాలు వేదికగా ఇవ్వడానికి మనం ఇష్టపడుతున్నామా మన హృదయంలో నుంచి దేవుడు మాట్లాడకూరుచున్నాడు మనము హృదయాలు అనే హృదయం అనే నావను మన జీవిత నావను మనము దేవునికి ఇచ్చినట్లయితే మన జీవితము ద్వారా దేవుడు అనేకులతో మాట్లాడతాడు మన సాక్ష్యం ద్వారా అనేకులతో మాట్లాడతాడు దేవుడు మనకిచ్చిన జ్ఞానం ద్వారా అనేకులతో మాట్లాడతాడు మాట్లాడేవాడు ఆయన ఇంటున్నాడు మనము కాదు మనము కాదు మన మాటలు కాదు ఏసయ్యే మనలో ఉండి ఆయన మన జీవిత నావలో ఉండి మన నావలో నుండి ఏసయ్య బోధిస్తాడు ప్రియమైన కుమార్తె ప్రియమైన కుమారుడా నాకు బైబిల్ రాదే బైబిల్ తెలియదే నేను బైబిల్ సరిగా చదవడం లేదే బైబిల్లో ఎక్కడ ఏమైనా నాకు కంటత రాదు అని మనం అనేక సార్లు అనుకోవచ్చు అయితే ఏసయ్య నీ నావలో నిల్చోబెట్టు ఏసయ్య నా నావలో నీవు ఉండు ప్రభువ నా నావలో నీవు నించో ప్రభు నావలో నుండి నీవు మాట్లాడు ప్రభు నావలో నుండి నువ్వు బోధించు ప్రభు అని నీవు ఏసయ్యను ఆహ్వానిస్తే ఏసయ్య నీ నావలో ఉంటాడు నీ జీవిత నావలో నుండి నీ జీవితంలో నుండి ఏసయ్య అనేకులతో మాట్లాడతాడు నీ జీవిత సాక్ష్యం ద్వారా అనేకులను ఆయన వైపుకు ఆకర్షిస్తాడు నీ జీవితమే ఒక సాక్ష్యముగా అనేకులకు ఒక బోధగా దేవుడు నేను నిలబెట్టడానికి ఇది నాన్న కోరుకొంచున్నాడు నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా ఇది నాన్న ఏసయ్యను నీ జీవిత నావలో ఉంచుకును ఒక చక్కటి పాట ఉంది ఏసయ్య నా జీవిత నావలో ఉంచుకునిటే ఏ తుఫానులు వచ్చినా ఏ భీకర తుఫానులు వచ్చినా భయపడక ముందుకు సాగిపోతాను మంచిగా నెమ్మదిగా నేను సాగిపోతాననే ఒక చక్క సన్నిస్ ఉంది మనకందరికీ తెలుసు నీ కష్టములో ఉందా ఈ దినాన నీ జీవితము తుఫానులో చిక్కుని పోయిందా దినాన నీ జీవితంలో నిరీక్షణ లేక ఇంకా నేను నాకు నిరీక్షణే లేదు నాకు భవిష్యత్తే లేదు అనుకుని చిన్న వేళలో ఏసయ్య నీ జీవిత నావలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు ఏసయ్య మాటను అంగీకరిస్తామా ఏసయ్యను పిలుస్తామా ఆయన హృదయం అనే తలుపు దిడ్డగుండి తట్టిన వేళలో ఆయన రుము విందాం మన జీవిత నావలోనికి ఆయనను ఆహ్వానిస్తాం ఏసయ్యే నీలో ఉంటాడు నీతో మాట్లాడతాడు నీలో నుండి మాట్లాడతాడు గొప్ప ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మన జీవితంలో చేస్తాడు అనేకుల జీవితంలో చేస్తాడు ఇది నాన్న ఈ మంచి బోధకుడు మనకుండగా ఈ మంచి బోధకుడు మనకుండక దేవు ఏసయ్యను ఆహ్వానిస్తాం ఏసయ్య మంచి బోధకుడా నీవు నాలో ఉండు ప్రభువా నాలో ఉండు ప్రభువా నాలో నుండి నీవు బోధించు ఇదిగో నా జీవితం నావలో నీవు ఉండి బోధించు బ్రబా అని మన జీవిత నావను ఆయనకు సమర్పించుకుందాం మన మార్గాలను ఆయనకు సమర్పించుకుందాం మన తలంపులను ఆయనకు సమర్పించుకుందాం దేవుడి నాన్న మనని దీవిస్తాడు మన ద్వారా అనేకులను దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ గల పరిశుద్ధమైన తండ్రి మా గొప్పదేవా పరిశుద్ధడానికి వందనాలు నాలుగు సూత్రాలు చెల్లించుకొచ్చున్నాం మా మంచి బోధకుడు నీవైంటున్నావు నాయన నీ యొక్క మాటలు సత్యమైనవి ప్రభు అవి నాయన ప్రభు జీవము గలవి నాయన ప్రభు ఆనైనా అవి నాయన ప్రభు మా నాయన ప్రభు గొప్ప కార్యములు చేసే మాటలు మాటలునైనా శక్తిగల నాయన ప్రభు నీవు నీవునైనా పరలోక రాజ్యపు సంగతులను బోధించిన నాయన ప్రభు మాకు గ్రహించే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క నాయన ప్రభు మా జీవిత నావలో ఉండు ప్రార్థిస్తున్నాము మా జీవిత నావలో నుండి నీ మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ప్రభు మా జీవితమే ఒక సాక్ష్యముగా ఉండాలి ప్రభు మా జీవితమే ప్రభువా ప్రభు నీ మాటలతో మమ్మల్ని నింపవాలి ప్రభువా మరి ఒకసారి నీ మాటలు వినిచిన ప్రతి ఒక్కరు ఒక్కరునైనా ఏ మార్గంలో నడుస్తున్నామో నాయన ఆ నిత్య జీవమునకు వెళ్ళే మార్గంలో ఉంటున్నామా లేదా నాయన ప్రభు విశాల మార్గములో వెళ్తున్నామా ప్రభు నీవేనైనా ఆ యొక్క ఇరుకు ద్వారము ఎంచుకున్న వారమేనాయన ప్రభు అనిత్యమైన జీవం జీవమునకు నాయన అపర్లో ఒక రాజ్యమునకు వెళ్ళే మార్గమునైనా ఆ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇది నాన్న ప్రతి బిడను నాయన ప్రభు ప్రతి బిడ జీవితంలో నీవు ఉండండి ప్రభువ ప్రతి బిడ్డ జీవితంలో నుండి నీవు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము ఏ బిడ్డకు ఏ తలాంతి ఇచ్చావో ప్రభువ ఏ బిడకునైనా ఏ యొక్క తండ్రి ప్రభు వరములు అనుగ్రహించావో ప్రభువ ప్రభు అవి నీ మహిమార్థమై వాడబడాలి అవి నీ కొరకై వాడబడాలి ప్రభు మేమునైనా నూరంతులుగా ఫలించాలి ప్రభు ఫలించే వారముగా మమలు చేయండి ప్రభు ఇది నా ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని ఏ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె మనమందరము తిరిగి ఆదివారం పదిన్నర గంటలకు ఆరాధన దేవుని ఆలయంలో జరుగుతుంది కనుక పదిన్నర గంటలకు ఆలయంలో కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించను గాక ఆమె మన పరవైన యేసుక్రీస్తు కృప తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మన్యోని సహవాసము మీకు మీ ఇంటి వారందరికీ మీ గృహమునకు సదా నిరంతరము తోడుగా ఉండును గాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక